రాయలసీమ ప్రజల తాగునీటికి సాగునీటికి ప్రధాన ఆధారమైనది తుంగభద్ర నది అని రాష్ట్ర బీజేపీ నాయకుడు బైరెడ్డి రాజశేఖర రెడ్డి అన్నారు. అటువంటి తుంగభద్రలో నీరు లేక ఎండిపోయి రైతులు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం త్వరగా మేలుకొని తుంగభద్ర నది నీళ్లు హంద్రినివా ముచ్చుమరి ఎత్తిపోతల పథకాల అన్ని మోటార్లను ఆన్ చేసి కర్నూలు నుంచి పాత కడప వరకు వేసిన పంటలకు నీళ్లు ఇచ్చి రైతులను కాపాడాలని డిమాండ్ చేశారు. సముద్రం పాలవుతున్న 200 టీఎంసీలు తుంగభద్ర జలాలు రాయలసీమ కరువు తీర్చడానికి యుద్ధ ప్రాతిపదికన అన్ని చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా కడప నుండి కర్నూలు కేనాల్కు రావాల్సిన నీరు రైతులకు అందించాలని డిమాండ్ చేశారు. రాయలసీమను సస్యశ్యామలం చేసేందుకు ఎన్నో అవకాశాలు ఉన్నాయని, వాటిని గుర్తించి ప్రభుత్వం రైతులకు తగిన న్యాయం చేయాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు మరియు రైతులు పాల్గొన్నారు. తొందరగా నిర్ణయాలు తీసుకోండి, అంతేగాని ఏదో మూడు ముక్కలాట, మూడు రాజధానులు, హైకోర్టు కర్నూలు ఇవన్నీ కాదు. మేము కోరుతున్నది కరువు ప్రాంతమైన ఈ ప్రాంతానికి నీరు ఇవ్వమని కోరుతా ఉన్నాం. నీరు ఇవ్వకుండా పై పైన నాటకాలు ఆడుతూ ఉన్నారు వీళ్ళు, డ్రామాలు ఆడుతూ ఉన్నారు వీళ్ళు. రండి, ఒకసారి మీరు ఎండిపోతున్నటువంటి పంటలు ఏవైతే ఉన్నాయో ఆ పొలాలను సందర్శించండి. మీరు రైతుల పరిస్థితులు స్థితిగతులను మీరంతా కూడా అర్థం చేసుకోండి. ఎక్కడో కాదు, విశాఖపట్నంలో కూర్చొని కాదు డైలాగులు కొట్టాల్సింది, అమరావతిలో కూర్చొని కాదు డైలాగులు కొట్టాల్సింది. మీరు ఎండిపోతున్నటువంటి పొలాల గట్ల మీద కూర్చొని మాట్లాడండి, అప్పుడు తెలుస్తుంది. జగన్ ని కూడా టర్మ్ అయిపోయేటట్టుగా ఉంది. కేసీఆర్ తో మాట్లాడి గుండ్రేవులను కట్టండి. మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒక మీటింగ్ పెట్టుకొని తెలంగాణ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, కర్ణాటక ముఖ్యమంత్రి ముగ్గురు కలిసి ఒక మీటింగ్ పెట్టుకొని హోస్పేట డ్యామ్ లో షిల్ట్ బేరుకొని పోయి నీళ్లు నిల్వ చేసే కెపాసిటీ తగ్గిపోయినటువంటి ఈ పరిస్థితుల్లో తక్షణమే కొన్ని నిర్ణయాలు తీసుకోండి. గుండ్రేవుల నిర్మాణాన్ని చేపట్టండి అర్జెంటుగా. మన సుకేష్లో బ్యారేజీ కెపాసిటీని పెంచండి. సిద్ధేశ్వరం అలుగు నిర్మాణం చేయండి. 200 టీఎంసీల నీరు, తుంగభద్ర నీరు సముద్రం పాలు కాకుండా రిజర్వాయర్లు రాయలసీమలో కట్టండి. ఇంచుకు నీరు అందించేటటువంటి